కావాలంటే కాలమహిమ కాలమహిమ ఎలా జరగాలో అలా జరుగుతుంది మన ప్రయత్నం మనం చేద్దాం ఇది ఉండాల్సిన భావన ప్రాణదక ప్రాణక ఎందుకంటే ఆ ప్రాణమే ఆయన జ్యేష్ఠక అంధరులోకి సృష్టి మొత్తం మీద పెద్దవాడెవరంటే దేవుడే ఆయన్ని మించిన జ్యేష్ఠుడు ఇంకెవరు లేరు ముందు పుట్టినవాడైనా నడిపిస్తున్నది ఆయన శ్రేష్ఠక అంతకు మించిన శ్రేష్ఠుడు కూడా ఇంకెవరు లేరు మన జీవితాల్లో దేవుడికి అంత ప్రాధాన్యం ఇవ్వాలి మనం ఆయనకి ఎంత దగ్గరైతే ఆయన మనకి అంత దగ్గర అవుతాడు ఒక విమానాశ్రయానికి వెడుతుంటే ఓ తాతగారిని మనవడు అడిగాడు చిన్న కూరాడు అన్నమాట తాత తాత అస్తమానను నోడు మాట మాటకి దేవుడు అంటాం ఆ దేవుడు ఎలా ఉంటాడు ఎంత ఉంటాడు అన్నట్ట ఈ తాతగారు అప్పుడు విమానాశ్రయానికి ఎడుతున్నాడు కదా శంషాబాద్కు బాగా దూరంలో ఉన్నాడు పైన విమానం ఎగురుతోంది దాన్ని చూపించాట అది చూసావురా అన్నట్ట అది ఉందా దేవుడు ఎలా ఉంటా అది చూపించాడు అది ఎలా ఉందన్నట్ట చిన్నగా ఉంది అంతే ఉంటాడా దేవుడు అంటే అంతే ఉంటాడా అంత చిన్న అలాగే ఉండు కంగారు పడుకు దేవుడు చిన్నగా ఉంటాడు కదా నీకు అర్థమైంది కదా ఉండన్నాడు శంషాబాద్ వెళ్ళారు ఇద్దరు కలిసి అక్కడ విమానం ఎక్కుతున్నారు మనవణ్ణి తీసుకెడుతున్నాడు అప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో చూపిస్తాడు ఇప్పుడు అన్నట్టు ఎక్కడ అక్కడ ఆగి ఉన్న విమానం ఉంది దాన్ని చూపించాట ఇది దేవుడు రానట్ట ఇది చాలా పెద్దగా ఉంది తాత దేవుడు చాలా పెద్దగా ఉన్నాడు మరి ఇందాక చిన్నగా ఉన్నాడు అన్నావు ఇప్పుడు పెద్దగా ఉన్నాడు అన్నావు తాత ఇంతకీ ఆ విమానం దేవుడా ఈ విమానం దేవుడా అన్నట్ట రెండూ దేవుడేరా నువ్వు దూరంగా ఉన్న వల్ల దేవుడు నీకు చిన్నగా కనపడ్డాడు నువ్వు దగ్గర అవడం వల్ల పెద్దగా కనపడ్డాడు అంతే తేడా మనం దగ్గరగా చూస్తే దేవుడు ఇది మన జీవితంలో చాలా పెద్దవాడవుతాడు జ్యేష్ఠక శ్రేష్ఠక మనం నిత్యం ఆయన గురించే చర్చించుకోవాలి పనికిమాలిన మాటలు మానేసి అప్పుడు ఆయన చాలా పెద్దవాడైపోతాడు మన జీవితంలో ప్రధాన భాగం అయిపోతాడు ఇక దైవం మాటలు కాకుండా లౌకికమైన మాటలు ఎవడన్నా మాట్లాడితే ఆడా మొగ తేడా లేకుండా గోమె కొట్టేద్దాం అనిపిస్తుంది ఊరికే అది అవసోది అనిపిస్తుంది ఆ స్థితికి వెళ్ళాలి మనిషి ఎంతసేపు ఇదేనా ఆశమ్మ భోషమ్మ ఆత్మస్థుతి పరనంద ఆహాహ ఈహి చచ్చిపోతున్నాయి అదవసంత ఎంత చర్చించినా మీరు ఏ సమస్య అయినా చర్చించండి అమ్మా మూలంలోకి వెడితే కర్మ అండి అయిపోయింది ఇంక కర్మ అన్న ఒక ఊరుకోరాదా విద్య బాగుండలేదు వైద్యం బాగుండలేదు ఉద్యోగాలు బాగుండలేదు వ్యవసాయం బాగుండలేదు వ్యాపారం బాగుండలేదు ఎందుకంటే మనిషి మనస్సు బాగాలేదు అని చేసేది మనిషి అందుకని మొత్తం బాగుండదు దాని గురించి ఎక్కువ చర్చ కూడా అనవసరం ఇంకా మనం చేయాల్సింది ఉంటే ఏదైనా చేసేద్దాం పోనీ చేయవలసింది ఏదో చేసి వదిలేసే ఆ విషయాన్ని మన జీవితాల్లో జ్యేష్ఠక శ్రేష్ఠక విమానం అంత పెద్దదిగా ఎందుకు కనిపించింది దగ్గర ఉండబట్టి చిన్నదిగా ఎందుకు కనపడింది దూరంగా ఉండబట్టి దేవుడైనా అంతే దూరంగా నువ్వు ఆలోచించి ఎప్పుడో ఏడాదికి ఒకసారి వినాయక నవరాత్రులు చేసేస్తే ఈ తర్వాత ఏదో మనకు అది సాంప్రదాయం ఆనవాయితీ అమ్మ మానకూడదు అంటే మానకూడదు కాబట్టి చేస్తున్నావమ్మా నీకు భక్తి లేదు ఈ మొత్తం ఆనవాయితీ సాంప్రదాయం మానకూడదు ఈ భయము కానీ ప్రలోభం కానీ పనికిరాదండి వినాయక నవరాత్రుల తర్వాత మళ్ళీ మీకు 10 రోజులు కాకుండా దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి ఇక్కడ 9 రోజులు చేశాం వినాయకుడికి తర్వాత వాళ్ళ అమ్మగారు వస్తుంది మా అబ్బాయికి 9 రోజులు చేశారు నా సంగతి ఏమిటంటుంది నీకు 10 రోజులు చేస్తామమ్మ ఒక రోజు ఎక్కువ అంట తర్వాత వాళ్ళు ఆయన వస్తాడు శివుడు మా ఆవిడికి 10 రోజులు చేశారు మా అబ్బాయికి 9 రోజులు చేశారు మొత్తం వీళ్ళు అందరినీ పోషిస్తున్నది నేను బెచ్చవెత్తు కూడా పోషిస్తున్నాను నా సంగతి ఏమిటంట నీకు కార్తీక మాసం ఎలాంత చేస్తానైనా కోపడకండి తర్వాత వాళ్ళ మేనమా వస్తాడు మరి రాజకీయాల్లో తెలుగుదేశం ఉన్నట్టు వైఎస్ఆర్ పార్టీ ఉన్నట్టు మాధవ పార్టీ ఉంది అక్కడ మాది శివుడు పార్టీ అయితే కేశవుడు పార్టీ మరి మాకేం లేదా అంటాడు ఆయన అప్పుడు మార్గశిర మాసం అంతా నెలంతా ధనుర్మాసం ఆయనకే చేస్తామమ్మా మనం చూడండి ఈ 4 వరుసగా వస్తున్నాయి భాద్రపద మాసంలో గణపతి ఆరాధన ఆశ్వీజ మాసంలో అమ్మవారి ఆరాధన కార్తీక మాసంలో శివుడి ఆరాధన మార్గశిర మాసంలో విష్ణు ఆరాధన ప్రతి మొత్తం 4 నెలలు ఆరాధన మయం చేస్తున్నామండి హిందూ ధర్మంలో ఈ 4 చాలా విశిష్టమైన మాసం ఈ వైవిధ్యం ఎందుకు అంటే నవరాత్రులు కాగానే ఏదో నిమజ్జనం ఏదో అయిపోగానే ఇక మళ్ళీ ఏడాది వరకు ఏం పండగ లేదనుకోండి ఇతర మతాల వాళ్ళకంటే మనం అదృష్టవంతులం వాళ్ళకి ఎంత గొప్ప చెప్పుకున్నా 2 3 ఉంటాయి ఎంతకుమైతే లేవు మనకు అలా కాదు నెలకో 2 పండుగలు ఉంటాయి పైగా సెలవులు కూడా ఎక్కువ మిగిలిన వదిలేండి మనకి సెలవులు ఎక్కువ బడికైనా సెలవు ఇస్తారు ఎందుకు ఈ పండగలు మనకి ఎక్కువ ఉంటాయంటే మనిషిని దైవ చింతన నుంచి దూరం చేయకుండా ఉండడం కోసం ఇది అయిందమ్మా దీపావళి నాడు ఏం చేస్తారు గోంగూర కాళ్ళు ఉంటాయి గోకాళ్ళు ఉంటాయి కదా దిబ్బి దిబ్బి దీపావళి అమాస్య మళ్ళీ వచ్చే నాగుల చవితి ఆ నాగుల చవితి 4 రోజులు వచ్చేసింది మళ్ళీ అది అవగానే ఇంకోటి అంటే మొత్తం మీద ఏదో ఒక పండగ రూపంలో పబ్బం రూపంలో ఏదో ఒక పిండి చిన్నపిల్లలకి పిండి వంటలు అనండి పెద్దవాళ్ళకి గీతాలు అనండి మా మనబోటిగాళ్ళకి ప్రవచనాలు అనండి ఏదో ఒక రకంగా దైవ ధ్యానంలో గడిపితే మనం దేవుడికి దగ్గర కావండి జ్యేష్ఠక శ్రేష్ఠక ప్రజాపతి అంటే ప్రజాపతి అంటే సంతానానికి పతి ప్రజాపతి అంటే తండ్రి అని అర్థం ప్రజలందరికీ నాయకుడు కాదు ప్రజాశబ్దానికి ప్రాచీన కాలంలో వేదంలో కానీ శాస్త్రంలో కానీ పురాణంలో కానీ కావ్యంలో కానీ సంతానం అనే అర్థం కౌశల్య సుప్రజ రామ అంటే కౌశల్య యొక్క ఉత్తమ సంతానం పబ్లిక్ అనే అర్థం లేదు తర్వాత వచ్చింది
ఇప్పుడు ఏదో ప్రజా వైద్యశాల, ప్రజా నాయకుడు, అది అంత ప్రజాకేవి అంటే అర్థాలు వేరు. అందుకని ప్రజాపతికి అంటే సంతానానికి పతి అంటే తండ్రి. బ్రహ్మదేవుడు, దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, కర్దమ ప్రజాపతి లాంటి ప్రజాపతుల్ని 10 మందిని పుట్టించాడు. మొట్టమొదటి సంతానం కలగాలంటే ఏం చేయాలి? వాళ్ళందరికీ ఆయన ఒకటే చెప్పాడు, అబ్బాయి మీకు వేరే పని ఏమి లేదు, మీ మొత్తం పోషణ అంతా నేను చూసుకుంటా, పెళ్లి చేసుకోవడం సంతానాన్ని కానండి. మనం ఆ మొట్టమొదటి పుట్టేసి ఉంటే ఎంత బాగుండేదో, అదే బిజినెస్లో ఉండేవాళ్ళం, వేరే పనే లేదు ఇంక. అందుకే మొత్తం సృష్టిలో ఉండే సమస్త సంతానాన్ని దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, కర్దమ ప్రజాపతి కన్నారు. కశ్యప ప్రజాపతికి అందుకే భార్యలు ఎక్కువ, ఒక ఋషికి అంతమంది భార్యలు ఏమిటండి సంతానం కోసం. దక్ష ప్రజాపతికి 57 నక్షత్రాలు ఆయనకి భార్యలే అన్నారు. 27 కాదు, ఇంకా అసలు 54 ఉన్నాయి మొత్తం రెట్టింపు, 54. 54 ఆయనకి నలుగురు ఆయనకి భార్యలే అన్నారు, అందులో 27 నక్షత్రాలు. ఈ కథల వెనకాల ఉండేటువంటి తత్వాన్ని మనం గమనిస్తే ప్రజాపతి తత్వం అర్థమవుతుంది. మొత్తం మూలానికి ఉండేది విష్ణువే, ఆయన నాభికమలం నుంచే బ్రహ్మ, ఆ బ్రహ్మ నుంచే ప్రజాపతులు, ఆ ప్రజాపతుల నుంచే మొత్తం సృష్టి అంత. అంచేత ప్రజాపతికి మూలం ఎవరు? ఆయనే. ఈశాన ప్రాణ దప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతికి హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనక. ఆ మొట్టమొదట పుట్టినటువంటి ప్రజాపతులకి తండ్రి ఉన్నాడే బ్రహ్మ, ఆయన్నే హిరణ్య గర్భ అంటారు. అందుకే వేదాత్మనాయ విద్మకే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు అని బ్రాహ్మణులు గుళ్ళో మంత్రపుష్పంలో చదువుతారు. బ్రహ్మదేవుడికి నమస్కారం చేస్తూ వేదాత్మనాయ విద్మకే, వేదములకి మూలమైన మనస్సు కలిగిన బ్రహ్మదేవుడిని తెలుసుకోవాలంటే హిరణ్య గర్భాయ ధీమహి, హిరణ్య గర్భుడైన ఆ బ్రహ్మదేవుణ్ణే నేను ధ్యానం చేస్తున్నా. ఎందువల్ల? తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ తత్ నక బ్రహ్మ ప్రచోదయాత్, ఆ ప్రక్రియకి బ్రహ్మదేవుడు మమ్మల్ని ప్రేరేపించునుగాక. దాని అర్థం అది. ఇలాగ మొత్తం రుద్రుడికి చెబుతారు, సూర్యుడికి చెబుతారు, ఆరిత్యాయ విద్మహే మహద్యుతకరాయ ధీమహి తన్నో భాస్కర ప్రచోదయాత్, వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణధముష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్, విష్ణుపత్ని చ ధీమహేన లక్ష్మీదేవి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని ఆయా దేవతల మంత్రాల్లో ఎందుకు చెబుతారు అంటే ఆ దేవతను మనం ధ్యానం చేయాలి అంటే ఆ దేవతే మనని ప్రేరేపించాలి, లేకుండా చేయలేము. మనకు మామూలుగా కూడా అంటారు, కాశీ వెళ్ళాలంటే శివుడు అనుకోవాలి, అమ్మమానం అనుకుంటే వెళ్ళలేము అంటారు చూడండి. శివుడు ఆజ్ఞ లేనిదే ఎవడో కాశీలో ప్రవేశించలేడు, ప్రవేశించిన వాడు కూడా వెనక్కి వచ్చేస్తాడంటే శివుడు ఆజ్ఞ అంటే అర్థం ఏమిటమ్మా? శివుడు ఒకడికి ఆజ్ఞాపించి ఇంకోటికి ఎందుకు ఆజ్ఞాపించడు? పూర్వం కాశీ ఎప్పుడు వెళ్ళేవారంటే హనీమూన్కి, మినీమూన్కి 20 ఏళ్ల వాళ్ళు, 30 ఏళ్ల వాళ్ళు యాత్రల కోసం కాశీలు ఎప్పుడు వెళ్ళేవారు కాదు. 60 ఏళ్ళు దాటాక ఇంకా ఇంటికి వచ్చే ఉద్దేశం లేకుండా మూట కట్టుకుని కాశీ వెళ్ళేవారు. దాని ఉద్దేశం అది. అందుకే కాశీయాత్ర అంటారు. ఎప్పటికీ పెళ్ళిళ్ళలో చేయిస్తారు, మీరు గమనించండి, స్నాతకం అయ్యాక చేయిస్తారు. బ్రాహ్మణుల ఇళ్ళలో అయితే తప్పనిసరి, మిగిలిన ఇళ్ళలో కూడా ఉంటుంది కాశీయాత్ర. అందులో వాడికి ఒక జోలి పెడతారు, ఓ గొడుగు పెడతారు, పాముకోళ్ళు పెడతారు. అప్పుడు బావమరుది వచ్చి గడ్డం కింద బెల్లమ్మ కట్టి మొత్తం ముంచేసేడు వీడిని, లేకపోతే కాశీకి పోయేవాడు సుఖంగా. వాడికి ఒక జోలు ఉంటుంది, ఆ జోల్లో ఏముంటాయో గమనించండి మీరు. ఇన్ని బియ్యం ఉంటాయి, కంద దుంప, పెండలం దుంప ఉంటాయి, ఎందుకంటే స్టోర్ నిల్వ ఉంటాయి ఇవి, అందుకోసం దారిలో వండుకోవడానికి. దాంట్లో నీకు ఏదో నువ్వు అట్టిపళ్ళు పెట్టే అనుకో మన్నాడు కుళ్ళిపోతాయి. అందుకని కంద దుంప, పెండలం దుంప, చిలకడ దుంప దారిలో ఏమి దొరకకపోతే అదైనా తినేయచ్చు. ఆ దుంపలు ఎందుకంటే నిల్వ ఉంటాయి, నిల్వ ఉండే కూరలు బియ్యం పెడతారు. గొడుగు ఎందుకు? దారిలో వాన వస్తే వాడుకోవడానికి. పాముకోళ్ళు ఎందుకు? చెప్పులు లేకుండా వెళ్ళి అప్పుడు చాలామందికి చెప్పులు ఉండేవు, పాముకోళ్ళు ఉండాలి. ఈ స్థితిలో వటుడైన వాడు వేదాధ్యయనం చేసి ఉపనిషత్తులు కూడా చదివి పరమ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో నాకు సంసారం వద్దు, నేను హాయిగా కాశీ వెళ్ళి తపస్సు చేసుకుంటానని వెడుతుంటే దారిలో ఎక్కడో ఆగుతాడు ఓ చోట. మరి ఆగాలిగా ఒకసారి వెళ్ళాడుగా. ఆ కాశీ వెళ్ళడానికి ఆ రోజుల్లో 6 నెలలు 7 ఏడాదో పట్టేది. అందుకే కాశీ మజిలీ కథలు పుట్టాయి. రాజమండ్రికి చెందిన మధిర సుబ్బన్న దీక్షితులు గారు మహానుభావుడు నిజంగా. ఏ విదేశీ నవలలు కథలు దాని ముందు సరిపోవండి. అక్కడ ఈ హాట్రీ హారీ పాట్రిక్ ఏదో చెబుతారు చూడండి, అటువంటి కథలు ఏవి పనికిరావండి అసలు. ఇంకా కాశీ మజిలీ కథలని 300 కథలు రాస్తాడు మహానుభావుడని, 10 సంపుటాల పుస్తకాలు ఇంత అంతలా ఉంటాయి. అవి ఎందుకు వచ్చాయంటే కాశీయాత్ర బయలుదేరాక దారిలో ఎక్కడో ఓ చోట ఆగుతారు. ఈ కథ తెలిసిన కూడా ఒక కథ చెబుతాడు, కాస్త కథ చెప్తే వాళ్ళ కాలక్షేపం అవుతుంది, మనసులో శరీరంలో శ్రమ తగ్గుతుంది. అలా మొత్తం అన్ని కథలు చెప్పి ఎప్పటికో కాశీ పెడతారు. అంటే కాశీ మజిలీ ఇవాళ కాశీ ఏముంది, ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతున్నావు, అక్కడ దిగుతున్నావు, అంటారు సాయంత్రం మళ్ళీ వచ్చేస్తున్నావు. ఇది కాశీయాత్ర కాదు, ఇది ఊరికే విమానయాత్ర, సరదా యాత్ర.
నిజమైన కాశీయాత్ర ప్రయోజనం కలగాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిందే, 60 ఏళ్ళు దాటాల్సిందే, మళ్ళీ వచ్చే ఊహ పెట్టుకోకూడదు అంతే. అలా అయితేనే వెళ్ళాలి. నేను కాశీకి వెళ్ళి వచ్చాకేమో మనవరాలకి పెళ్ళి అయింది, మనవరాలు పెళ్లి మీద దృష్టి ఉన్నంతకాలం నువ్వు కాశీ వెళ్ళినావు ఒకటే, కాకినాడ బస్ స్టాండ్లో ఉన్నావు ఒకటే, ముందు ఆ దృష్టి మానుకోవాలి. కాశీ వెళ్ళినా కూడా ఇదే గోళ, నీ మనవరాలు పెళ్ళికి కాశీకి సంబంధం ఏంటమ్మా? మనం కోరుకునేది ఎంతసేపు అది రావాలి తప్ప అందులో ఏం చెప్పాడో మనకు అనవసరం. అంచేత కాశీయాత్ర అంటే అన్నీ వదిలేయడం. ఈ పెళ్లి కొడుకు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే వటుడు ఆ బావమరిది అక్కడ అమ్మ వారింట్లోనే ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది, ఆయన ఏమనుకుంటాడు, ఆ గృహస్థు కుర్రాడు యోగ్యుడు చదువుకున్నాడు వీడికి పిల్లనిస్తే బాగుంటుందని నేను 60 ఏళ్ళవాడిని ఆ కుర్రాన్ని అడిగితే నాకు కుదరదండి అంటే మరి అవమానం కదండి 60 ఏళ్ళవాడు అడిగి. అందుకని బావమరిచ్చేది అడిగిస్తాడు, అది సంప్రదాయం. వీడు వయస్సు 60 ఏళ్ళు, వాడు వీడు వయస్సు ఒకటి. అందుకని ఈ కుర్రాడు వచ్చి మా అక్క పెళ్లి చేసుకుంటుంది చేసుకో అంటే అయిపోయింది నాయన బొట్లో పడేసి అని అర్థం. అక్కడ బావమరి చేత ఎందుకు అడిగిస్తారు అంటే బావమరిది అడిగితే వాడు కాదన్నా పర్వాలేదు, అవమానం కాదు. పెద్ద ఆయన కన్యాదాత అడిగితే మరి 50 ఏళ్ళైన అవమానం కదా. మన సంప్రదాయాల్లో ఇన్ని విశేషాలు ఉన్నాయండి, మానవ మర్యాద మంచి శాస్త్రం అంతిమంగా భక్తి జ్ఞాన వైరాగ్యం. ఈ కుర్రాడు ఏమయ్యాడు, ఇప్పుడు శుభ్రంగా కాశీకి పెండలం దుంప, పెండలం బదులుగా పెండలం పట్టుకున్నాడు వీడు, అది విషయం. అది పెండలం, ఇది పెండలం, డాకింద లావత్తు వచ్చింది, ఆ పెండలం వదిలేశాడు పెండలాన్ని పట్టు. ఇక మళ్ళీ దుంప తెగింది, ఇక లేవలేదు ఇంక నుంచి. అందుకే నన్ను ఎక్కడో అవధానం చేస్తుంటూ అడిగారు, పెళ్లి కూతురు బొట్లో కూర్చుంటుంది కదండి, పెళ్లి కొడుకు కూర్చోడే అన్నారు. వాళ్ళు కూర్చున్నది 5 నిమిషాలైన ఆయన, తర్వాత వీడు ఆ బొట్లో పడ్డాడు, ఈ జన్మలో లేవలేదని చెప్పి. సెంట్రల్ యూనివర్సిటీలో అవధానం చేసే కేంద్రీయ విశ్వవిద్యాలయం, అక్కడ అప్రస్తుతంలో సరదాగా ఎంఏ పిహెచ్డి కుర్రాడు ప్రశ్న అడిగాడు, పెళ్లి కూతురు చేతిలో కొబ్బరి బొండం ఎందుకు పెడతారంటే మామిడి పండు ఏదో అట్టి పండు పెట్టచ్చు కదా, మోయడం కూడా కష్టం కదా, కొబ్బరి బొండం పెడతారు. కొబ్బరి బొండం పిల్లని ఈ చేతులు తీసుకెళ్లి పెళ్లి కొడుకు చేతిలో పెట్టిస్తారు, కన్యాదానంలో చాలా ముఖ్యం. కొబ్బరి బొండం ఎందుకు పెడతారన్నాడు అంటే ఆ పెళ్లి కూతురు అంటుందయ్యా, నేను సన్నగా స్లిమ్గా ఉన్నానని చేసుకుంటున్నావేమో, ముందు ముందు నా సైజు ఇది దృష్టిలో పెట్టుకో, అది భరించగలిగితే చేసుకో, లేకపోతే వెళ్ళిపో మంచిది. నేను ఎప్పుడు ఇలాగే ఉంటానని అనుకోకే సన్నగాను. పైగా సహజంగా మామూలు మానవ ధర్మం ప్రకారం పెళ్ళి అయిన తర్వాత ఆడవాళ్ళు లావుతారు, అది చాలా తప్పనిసరి. ఇక నేను వేదిక మీద వివరించే విషయాలు కావు. వివాహం అయిన తర్వాత ఖచ్చితంగా ఆడవాళ్ళు లావు ఎక్కుతారు, మగాళ్ళు సిద్ధపడిపోవాలి. అంతేగాని ఇందుకు ఎక్కేమనకూడదు, నెత్తిమి ఎక్కలేదు లావు ఎక్కారు అంతేగా సంతోషించు, లావు ఎక్కితే పర్వాలేదు నెత్తిమి ఎక్కితే కష్టం కానీ. అంతేగాని దాని ఊరికే ఇక బ్యూటీ క్లినిక్ అని అదేని జిమ్ము జమ్ము వద్దు, ఇంకా సహజమైన లక్షణం అది. కొన్నాళ్ళకి మళ్ళీ తగ్గుతారు తర్వాత, కొత్తలో అలా ఎక్కుతారు, అది వేరే ప్రక్రియ అది, దాని గురించి అంత కంగారు అక్కల. అవి సహజం, అందుకని సరదాగా చెప్పాలంటే ఇంతే. అంటే ఆ బ్రహ్మదేవుడు మొదటి వాడయ్యారు కూడా ఆయన్ని హిరణ్య గర్భక అన్నారు, ఎందుకంటే ఈ సృష్టి మొత్తం కాంతిమయం అండి, తేజోమయం, తేజోమయం. కాంతి నుంచే మొత్తం అన్ని వస్తువులు ఏర్పడ్డాయి. కాంతివంతమైన పదార్థాల్లో ఏవి ముఖ్యమండి? సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ మూడే. పగలు మనకు సూర్యకాంతి, రాత్రి చంద్రకాంతి లేదా దీపం. అగ్ని అంటే దీపమే, దీపం అగ్నే కదా. అందుకే పగలు సూర్యుడు అస్తమించేటప్పుడు తన తేజస్సుని కొంత అగ్నిలోను కొంత చంద్రుల్లోను కలిపేసి వెళతాడు అంటారు శాస్త్రంలో. అంటే అర్థం ఏంటంటే చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు, సూర్యకాంతి కారణంగానే ప్రకాశిస్తున్నాడు. అగ్ని కూడా సూర్యకాంతితోనే దీప్తం అవుతోంది, అది దాంట్లో ఉండే తేజస్సుని సూర్యకాంతి అనే అంటారు. ఈ మూడే కాంతులు లెక్క. లోకంలో ఉండేటువంటి వస్తువులు మన కంటికి కనపడుతున్నాయి కాబట్టి ఉన్నాయనుకుంటున్నాం, కనపడకపోతే లేనట్టే కదా. కనపడడానికి పగలు సూర్యుడు కారణం, రాత్రి చంద్రుడు కారణం లేదా అగ్ని కారణం. అంచేత సమస్త వస్తు రూపాలు కూడా సూర్య చంద్ర అగ్ని రూపాలలో ఉంటాయి, తేజస్సు లేనిదే పదార్థం లేదు. ఈ తేజోవంతమైన పదార్థాల్లో అత్యంత తేజోవంతమైనది బంగారం, దాన్ని సంస్కృతంలో హిరణ్యం అంటారు. అందుకని హిరణ్య గర్భ, తేజస్సును గర్భమందు దాల్చి ఈ సృష్టి అంతా ఒకే ఒక విష్ణువు భరిస్తున్నాడు, మొత్తం ఉన్నది తేజస్సే. వస్తువులు అనేది మన విభాగం వల్ల తోస్తున్నాయి, అంతే తేడా. అందుకే మీరు ఫోటో తీసినప్పుడు గమనించండి, ఒక కిరణాలు మన మీద ప్రసారం అయ్యేలా చేస్తారు. అక్కడ మనిషి ఎక్కడ అడ్డం వస్తాడో ఆ మనిషి బొమ్మ అక్కడ పడుతుంది, మిగిలినంతా కిరణాలే. ఆ మనిషి అడ్డం రాకపోతే అక్కడ కూడా ఉండేది కిరణాలే. అప్పుడు కూడా కిరణాలు ఏం జరిగే, మనలోకి వెళ్ళే శరీరంలోకి వెళ్ళే కిరణాలు. అందుకే ఫోటో ఎక్కువసార్లు తీయించుకోకూడదు, ఎక్స్రే అసలే తీయించుకోకూడదు. ఇటీవల డాక్టర్లు కూడా చెప్పారు, ఓహో ప్రతీది స్కానింగ్ స్కానింగ్ అని వెళ్ళిపోకండి, బతుకంత స్కానింగ్ అయిపోతున్నాను. స్కానింగ్లు ఎక్కువ చేయించుకోకూడదు, అవన్నీ లోపల కడుపులో కిరణాలు పెడతాయమ్మా, లేజర్ కిరణాలు అవి లోపల ఎముకల్ని తినేస్తాయి. మనకి ఇవాడు ఈ ఫోటోలు చూడడానికి అన్నీ బాగానే ఉంటాయి,
ఇంత స్కానింగ్ తీయడమును ఆ 2000 కొట్టేయడమును ఏమీ లేదు. ఏమీ లేకపోవడం 2000 ఉన్నాయి కదా. నేను రోజు ప్రతిసారి నా పుట్టినరోజు అయిన మర్నాడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటా. 15 ఏళ్ళుగా నియమం పెట్టుకుంది. ఎందుకంటే నా ఆరోగ్యం నాది కాదు ప్రజలది. అందుకే బోళ్ళంతమంది బాధపడతారు పాపం. అందుకే నేను చేయించుకుంటా 15 ఏళ్ళుగా పెట్టుకున్నా. పెట్టుకుని పుట్టినరోజు మొన్న వచ్చింది కదా, రేపు ఇంటికి వెళ్ళగానే ఖచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటా. మాకు అక్కడ హైదరాబాద్లో ఓ డాక్టర్ గారు ఉన్నాడు, ఆయన దగ్గరికి పెడతా. ఆయన పాపం వరుసగా నాకు చేస్తున్నాడు. మొన్న 2 ఏళ్ల క్రితం ఓ మాట అన్నాడు, పరీక్షలు ఏవో చేశాడు, చేసిన తర్వాత 4000 కట్టండి అన్నాడు. కట్టేశాను, అయిపోయింది. అయిపోయాక ఆయన అన్నాడు, ఏమిటో అనండి 4 ఏళ్ళుగా చేస్తున్నాం ఏమీ దొరకలేదు అన్నాడు. 4000 దొరికాయి కదా అన్నాను. ఏమి దొరకపోవడం ఏంటి, 4000 దొరికాయింది, కిందసారి 3000 దొరికాయి, మొత్తం మీద 10000 దొరికాయి, నాకేం దొరకలేదు. డాక్టర్ గారు చాలా ఆనందించి మీరు ఎలా చెరుకులు వేస్తారు, నాకు ఎంత ఇష్టమని పిలిచి 20% తగ్గించమన్నాడు. జోకు పనిచేసింది, జోకు పనిచేసింది, 20% తగ్గించారు. అది ఏం దొరకపోవడం అంటే దొరుకుతున్నాయి కదా, డాక్టర్లు దొరుకుతున్నాయి, స్కానింగ్ వల్ల ఏమీ లేదని చెబుతున్నాడు. మన దగ్గర 2000 కొట్టించాడు, ఏమి లేని దానికి 2000 ఎందుకు. ఈ స్కానింగ్లు, ఎక్స్రేలు, చివరికి ఫోటోలు కూడా ఇవాళ సెల్ఫీల పేరు మీద, రకరకాల పేర్ల మీద ఫోటోలు దిగుతున్నారే. ప్రతి ఫోటో నీలో ఉండే కొంత శక్తిని హరిస్తుందమ్మా. ఎన్ని ఫోటోలు దిగుతావో దిగి ఆలోచించుకో. ఫోటోలు ఎక్కువ దిగడం అంటే మన ఆయుర్దాయాన్ని మనం క్షీణింపజేసుకోవడమే. ప్రతిది కిరణాలు లోపలికి వెళ్ళి సరిగ్గా కాంతి స్వరూపం మనది. ఆ కాంతి మన మీద పడింది, మన చర్మం మొత్తం ఎలా ఉందో అలా కణాలు వచ్చేసి అంటే ఆ కిరణాలు లోపలికి వెళ్ళాయి. లోపల నుంచి దాటుకుని బయటికి వెళ్ళాయి, లోపల నుంచి దాటుకుని బయటికి వెళ్ళి కాంతి ప్రయాణం చేస్తుందండి. మనిషి శరీరం నుంచి కూడా ఎక్స్రే ఎలా వచ్చింది, ప్రయాణం చేసింది. ఆ ప్రయాణం చేయడంలో ఎముక అడ్డం వచ్చింది, ఆ ఎముక బొమ్మ అక్కడ పడింది. అడ్డం రాకపోతే కాంతే పడుతుంది కదా, అనుమానం ఏముంది. అంచేత మొత్తం ప్రపంచం అంతా వస్తుమయం కాదు, కాంతిమయం. అంచేత దేవుణ్ణి హిరణ్య గర్భ, కాంతిమయ వస్తువుల్లో హిరణ్యం ముఖ్యమైనది, బంగారం కాబట్టి. ఆ హిరణ్యము గర్భమందు కలిగి బంగారు కాంతితో ఈ ప్రపంచం అంతా నిండిపోయినవాడు హిరణ్య గర్భో భూగర్భ. మంచి మాట అది కూడా, భూగర్భగా భూమి ధనగర్భమందు ధరించినవాడు, పైగా భూమి గర్భమందు తానున్నవాడు. ఏదైనా ఒకటే, భూగర్భంలో కూడా దేవుడు ఉన్నాడా. దేవుడు సర్వాంతర్యామి అంటారు కదండి. ఎలా ఉన్నాడు దేవుడు అంటే ఏం చెప్పుకున్నాం మనం ఇందాక, అన్ని వస్తువులకి మూలమైంది ఏది అన్నాం. ఇదో బల్ల అన్నాం, బల్లకి మూలం చెక్క, చెక్క మూలం మట్టి, మట్టికి మూలం భూమి, భూమికి మూలం అగ్ని నీరు, నీటికి మూలం అగ్ని, అగ్నికి మూలం వాయువు, వాయువుకి మూలం ఆకాశం. అన్నిటికీ మూలాల్లోకి వెళ్ళండి, మీరు పంచభూతాల్లోకి వెళతారు, దాని మూలం ఆకాశం. ఆకాశ స్వయం విష్ణువు. ఇది ఇనప కమ్మి అనుకున్నాం, ఇనువుకి మూలం మట్టి, మట్టికి మూలం నీరు, దానికి మూలం అగ్ని వాయువు ఆకాశం. ఆకాశ స్వయం విష్ణువు. ఇప్పుడు ఆకాశమే విష్ణువు అని అర్థమైంది కదా. భూగర్భక అంటే భూమి తన గర్భంలో ఉంది అంటే మనం తేలిగ్గా నమ్ముతాం. భూమి గర్భంలో కూడా ఆకాశం ఉంది. ఎలా నిరూపిస్తామండి, భూమి గర్భంలో ఆకాశం ఉంది. ఇది నేల అనద్దు మీరు, అందులో ఆకాశం ఉంది. ఎలా ఉందో తెలుసా, ఎక్కడైనా ఓ గొయ్యి తవ్వండి, ఒక అరగజంలో తవ్వండి, ఆ తవ్విన మట్టి పక్కనేయండి, మళ్ళీ ఆ మట్టితో పూడసండి, వీలు కాదు, కొంత మట్టి తేవలసింది. మనందరికీ అనుభవంలో ఉన్న విషయం ఇది. కూటిబిళ్ళు ఆడుకుందు గొయ్యి తవ్వినా సరే తీసిన మట్టితో దాన్ని పోడ్చలేరు మీరు, ఎంతో కొంత లోటు ఉంటుంది అక్కడ. ఖచ్చితంగా బయట నుంచి మట్టి తేవలసిందే. తీసిన మట్టి మీరు జాగ్రత్తగా ఒక్క రేణువు కూడా పోకుండా పక్కన ఏదైనా పెద్ద మైకా సంచి పెట్టి దాని మీద రేణువు పోకుండా వేయండి, ఏం పర్వాలా. మళ్ళీ ఆ గోతులో ఆ మట్టి వేయండి, అది లోపలికి వెళ్ళిపోయింది, కొంత ఖాళీ మిగిలింది. చిన్న గొయ్యి దగ్గర నుంచి పెద్ద గొయ్యి వరకు మొత్తం అనుభవం ఇది. నుయ్యి దవ్విన మట్టితో మళ్ళీ నుయ్యి పొడుచలేము, సగమే పొడుతుంది, సగం మిగులుతుంది. ఆ మిగిలిందే ఖాళీ, అదే ఆకాశం. ఆకాశ స్వయం విష్ణు. ప్రతి ఉదాహరణ సులభమైన ఉన్నాయి, మనం కాస్త ఆధునికంగా దృష్టి పెట్టి ఆలోచిస్తే తెలుస్తుంది. అంటే భూమి అనుకుంటున్న దాంట్లో భూమి ఆకాశం ఉంది, నీరు ఉంది, భూగర్భ జలాలు లేవా, లోపల వాయువు ఉంది, వాయువు లేకపోతే నీరు ప్రవహించదు. బయట నీరు ప్రవహిస్తుందంటే వాయువు కారణం అండి, భూగర్భంలో కూడా జలాలు ప్రవహిస్తున్నాయంటే నీరే కారణం, వాయువే కారణం. అంటే భూమి ఎలాగూ ఉంది, అందులో ఖాళీ రూపంలో ఆకాశం ఉంది, అందులో భూగర్భ జలాలు నీళ్లు ఉన్నాయి, జలాలను ప్రవహింపజేస్తున్న వాయువు ఉంది, భూమిలో అగ్ని లేదా. అగ్ని లేకపోవడం ఏంటండి, తవ్విన చోట ఎక్కడైనా పట్టండి చల్లగానైనా ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో వేడిగానైనా ఉంటుంది. అంచేత పంచభూతాలు భూమిలో కూడా ఉన్నాయి, వాయువులోనూ పంచభూతాలు ఉన్నాయి, ఆకాశంలోనూ పంచభూతాలు ఉన్నాయి. అందుకే సృష్టి ఏర్పడిన విధానాన్ని ఒక రకంగా చెబుతారు వేదాల్లో, గొప్ప సైన్స్ అండి అదంతా. 5 భూతాలని 5 కాస్త ఏదో బిళ్ళ ఇంత ఇంతటి సిబ్బి అనుకోండి, ఇంత మట్టి ముద్ద అనుకోండి, 5 ముద్దలు. ఆ సృష్టి నిర్మాణం ఎలా జరిగిందని శాస్త్రీయంగా చెప్పింది హిందూ మతం. దేవుడు ఇలా కూర్చున్నాడు, ఆకాశం రావాలి అన్నాడు, ఆకాశం వచ్చింది, భూమి రావాలి అన్నాడు, భూమి వచ్చింది. రాదమ్మా, ఆర్టీసీ బస్సు రావట్లేదు, ఆకాశం భూమి ఎక్కడి నుంచి వస్తాయి,
ఈ కబుర్లు చెప్పొద్దు. ఈ గుడ్డి నమ్మకాలు వ్యవహారాలు హిందూ మతంలో ఉండవు. హిందూ మతం పరమశాస్త్రీయం. సృష్టి ఎలా ఏర్పడిందని చెప్పలేదు. సృష్టి ఎలా ఏర్పడిందంటే పంచభూతాల నుంచి ఏర్పడిందని చెప్పారు. అది కూడా ఎలాగా, భూమి ఆకాశం అగ్ని వాయువు అన్నీ కలిపి ఐదు ముద్దలు, మట్టి ముద్దలు అనుకోండి, కాస్త ఇది ఇంతంత మట్టి ముద్దలు. ఈ మట్టి ముద్దను ముందు సగం చేశాట, ప్రతి ముద్దని సగం చేశాడు. చేసి భూమి అనే ముద్ద ఉందండి, అందులో సగం తీసేట. ఆ సగాన్ని నాలుగు భాగాలు చేసి అందులో ఒక భాగం అగ్నిలో, ఒక భాగం వాయువులో, ఒక భాగం నీటిలో, ఒక భాగం ఆకాశంలో కలిపెట్టి మళ్ళీ అగ్ని ముద్ద ఒకటి ఉంది కదా, దాన్ని సగభాగం చేసి ఆ సగం అలాగే ఉంచి ఆ ఒక సగాన్ని తీసుకొచ్చి మళ్ళీ నాలుగు భాగాలు చేసి దాన్ని ఒకదాన్ని భూమిలో, ఒకదాన్ని నీటిలో, ఒకదాన్ని వాయువులో, ఒకదాన్ని ఆకాశంలో కలిపెట్ట. అంటే ఏమైంది, ప్రతి భూతంలోనూ కూడా ప్రతి పదార్థంలో సగం అదే, సగం మిగిలిన నాలుగు. అందుకని పంచభూతాల్లో దేన్ని మీరు పరిశీలించినా అందులో మిగిలిన నాలుగు ఉంటాయి, మిళితమై ఉంటాయి. ఇదంతా సైన్సా కాదా? ఎవడండి గుడ్డి నమ్మకం అంటాడు? వేదం చదవరు, ఉపనిషత్తులు చదవరు, శాస్త్రాలు చదవరు. ఎవడో చెప్పే మాటలు ఏదో నమ్మేసి దేవుడు పుట్టిస్తాడండి, దేవుడు నేను పుట్టించానని ఎక్కడా చెప్పరా. ఇలా ఏర్పడింది అని చాతుర్వర్ణ్యం మయా సృష్టం తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం స్పష్టంగా చెప్పాడు. అన్నీ చేసింది నేనే అని అంటున్నారయ్యా, అన్నీ చేసింది నిజంగా నేనే, కానీ ఒక్క మాట చెబుతున్న రహస్యం నేనేం చేయలేదన్నాడు ఆయన. తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం, వాటిని చేసింది నేనే అయినా నేను చేయలేదే. చేసింది నేనే అంటావు, చేయలేదంటావంటే నేను చేశానని మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను చేశానంటున్నా, కానీ నిజానికి వాటి మీద కర్తృత్వ భావన నాకు లేదు. జీవితంలో మనకు ఉండాల్సింది అది, యజ్ఞమో యాగమో వినాయక నవరాత్రులు లేకపోతే ఈ ప్రవచనమో ఏదో చేశాం, చేశాం అంతే. ఇక తర్వాత వచ్చేవరన్నా అద్భుతంగా చెప్పారంటే సంతోషం అండి, ధన్యవాదాలు అంతే. అవునా అండి, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఇలా చెప్పారండి, నేను కెలకడం ఇక్కడ పనిగెట్టుకుని. ఇంతకు తర్వాత ఎవరో వస్తారు కదండి, ఆయన ఎలా చెప్తా మీకు చెప్పరండి, అనుమానం లేదు. ఈవేళ నేను ఒక్కడిని వచ్చేసింది అహం, ఇంకా నీ విష్ణు సహస్రం దేనికి పని లేక ఈ చంపేస్తున్నాడు పట్టుకుని లోపలికి పెడితే అంటాడు. ఇప్పుడు తక్కువ కాదు, మనం ఎదురుగా ఉన్నప్పుడు అంటాడు, బయటికి వెళ్ళామంటాడు, అబ్బో చాలా అహంకారం ఉండు బాబు, ఇంకేం తప్ప ఎవడు చెప్పలేట, ఇంకెందుకండి, ఇది నాకు తోచిన మాటలు నేను చెబుతున్నానమ్మా, మీకు నచ్చితే మంచిదే, ఇంకొకరు ఎంతకంటే బాగా చెప్పొచ్చు, నేను చెప్పిన దాంట్లో పొరపాటు ఉండొచ్చు, వారు సరిచేయచ్చు, ఎవరు చెప్తారండి దాన్ని, ఒకడే విజ్ఞానవంతుడు ఆ ప్రపంచంలో. అన్ని భూతాలలోనూ అన్నీ కలిపి ఉన్నట్టు అన్నీ ఉంటాయి. అందుకని హిరణ్య గర్భగా భూగర్భ, ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. భూమి గర్భంలో ఆకాశం ఉందని మనం తెలుసుకున్నాం, భూమి కూడా ఆయన గర్భంలో ఉంది. ఈ భూమండలం మొత్తం భగవంతుడి గర్భంలో ఉంది. దానికి ఉదాహరణ మళ్ళీ భీష్ముని యొక్క స్థానంలోనే దొరుకుతుంది. కుప్పించి ఎగసిన కుండలంబులక అంతి గగన భాగం వెళ్ళ కప్పికొనక ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రీగుణ జగతి కదల అన్నాడు ఆపద్యంలో. శ్రీకృష్ణుడు భీష్ముడి మీద కోపంతో చక్రం తీసుకుని కిందికి దూకెట్ట, అప్పుడు ఏం జరిగిందట, ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రీగుణ జగతి కదల. ఆయన కిందకి దూకేసరికి భీష్ముడు ఏమంటున్నాడు అంటే, అయ్య బాబోయ్ 14 లోకాలు కడుపులో పెట్టుకున్నవాడు కిందకి దూకేశాడు, కొంపకి కొంపలు అంటుకోవా, అంత బరువైన వాడు 14 లోకాలు భరిస్తున్నవాడు కిందకి దూకితే ఈ భూమండలం తట్టుకోగలదా? అదండి ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల. ఆయన కడుపులో ఉన్న లోకాల బరువుకి ఈ లోకం తల్లడిల్లిపోదా అన్నాడు. ఇక్కడ మనం కాస్త చర్చించుకుందాం, తెలుస్తుంది కడుపులో ఎన్ని లోకాలు ఉంటాయండి. దేవుడి లోకాల్లో పురాణాల లెక్క ప్రకారం 14, 15 లోకం ఎక్కడా లేదు. కింద 7, పైన 7, అతల వితల సుతల తలాతల రసాతల మహీతల పా మహాతల పాతాళ, ఇవి 7. పై ఏమిటండి, భూలోకంతో కలిపి భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోక, పై 7 కలిపి 14. ఇదంతా కలిపి బ్రహ్మాండం, 14 మించిన లోకాలు ఎక్కడా లేవు కదా. శ్రీకృష్ణుడు కడుపులో ఉన్న లోకాలకి బయట ఉన్న లోకం కదిలిపోతుంది అంటే, బయట 13 ఉండి బయట ఒకటి ఉందా, లోపల 13 ఉండి ప్లస్ 1, లేకపోతే లోపలే 14 ఉంటే మరి బయట ఉన్న లోకం ఏది కృంగిపోవడానికి? ఏదో ఒకటి నిజం కావాలి కదా, అది తర్కం. అంటే కవిత్వం చదువు ఊరుకోకూడదు, ఆ తర్కంలోకి వెడితే భూగర్భ అనే మాట అర్థమవుతుంది. 14 లోకాలు ఆయన గర్భంలో ఉన్నాయంటే మరి బయట ఏదో ఉందంటున్నావు, అది ఊరు జగముల వ్రేగున జగతి కదల, కదలడానికి బయటే ఉంది, అన్నీ ఆయన లోపలే ఉన్నాయి కదా. లేదండి, 13 ఆయన లోపల ఉన్నాయి, ఒక భూమండలం ఒకటి బయట ఉంది అని అంటే, అయితే ఆయన పరిపూర్ణుడు కాదండి, లోకాలన్నీ కడుపులో ఉన్నాయంటే ఎలాగ, ఒక లోకం ఆయనకి బయట ఉందిగా.
అంచేత శ్రీకృష్ణుడు అని మనకు కనపడుతున్న రూపం ఉంది, అక్కడ భీష్ముడికి కనపడినా ఎవరికి కనపడినా అది ఆ యుగ ధర్మం ప్రకారం అవతరించిన వ్యక్తి అంతే. ఆయన ఒక్కడే దేవుడు కాదు, అన్ని రూపాలు దేవుడు రూపాలే. ఆ మాటకు వస్తే భీష్ముడు, ఆ రథము, ఆ కోపము అవన్నీ కూడా దైవ రూపాలు. 14 ఆయన కడుపులోనే ఉన్నాయి, బయట ఉంది అని మనకు కనపడుతోంది. ఇది మిథ్య, జగన్ మిథ్య అంటే అర్థం అది. మనకు కనపడుతోంది అంతేగాని ఇది నిజంగా లేదు. కళలో కూడా మనకి బోళ్ళు కనపడతాయి లేవు, అలాగే ఓ కళలో మనమంతా మునిగి ఉన్నాం, ఇది లేనట్టు లెక్క. శాస్త్రజ్ఞుల పరిశోధనలు కూడా ఆ విషయాలే రుజువు చేస్తున్నాయి. అనంత కోటి నక్షత్రాలు, బ్రహ్మాండాలు కనిపెడుతున్నారంటే నాసా కేంద్రం వాళ్ళు వాటికి ఏమిటో నెంబర్లు వేసుకుంటూ పోతున్నారు. ఈ మధ్య కొత్తగా కనిపెట్టింది ఏమిటో తెలుసా, పాలపుంతాను ఒకటి కనపడుతోంది, మిల్కీవే. అందులో బ్లాక్ హోల్స్ ఉన్నాయి, నల్లటి రంధ్రాలు కృష్ణ బిలాలని. అందులోంచి ఏమిటో ఇలా 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 నక్షత్రాలు వచ్చేస్తున్నాయి, వచ్చేస్తున్న నక్షత్రాలు ఇలా బయటికి చేరుతున్నాయి, కానీ అందులోకి వెళ్ళిన నక్షత్రం ఏది మళ్ళీ కనపట్లేదు అన్నారు. వీళ్ళు పాల పుంత అని ఈ పెద్ద మనుషులు పేర్కొంటున్న దాన్నే పాల సముద్రం అన్నారు మన పురాణాలు. అది విష్ణు స్థానం, అక్కడి నుంచి లోకాలు వస్తాయి, మళ్ళీ అందులోకి పోతాయి. సరిగ్గా నిప్పు మండుతూ ఉంటే అగ్ని మునుగురు పురుగుల్లాగా నిప్పు రవ్వలు బయటకు వస్తాయి, మళ్ళీ రాలిపోతాయి. ఈ లోకాలన్నీ నిప్పు రవ్వలు లాంటి. అందుకే దాన్ని ఒక్క భజనలో మన భాగవతం చెప్పింది, అది చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఎవ్వని చేజనుంచు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వాణిని ఆత్మభవుని ఈశ్వరుని శరణంబు వేడెదన్. వస్తూ ఉంటాయి. లలితా సహస్రంలో పునరుక్తి అనేది ఉండదు, కానీ విష్ణు సహస్రంలో మాధవ అనే నామం 6 సార్లు వచ్చింది, అచ్యుతఖ అనే నామం 4 సార్లు వచ్చింది, మధుసూదనఖ అనే నామం 5 సార్లు వచ్చింది. వచ్చినదే మళ్ళీ వస్తుంటుంది, అది దాంట్లో ఒక ప్రత్యేకత. అందుకని అన్నింటికీ మనం వివరంగా ప్రతీది చెప్పుకోవడం అంటే కష్టం. ముఖ్యమైనటువంటి భాగాలు, ముఖ్యమైన అర్థాలు చెప్పుకుంటే భగవతత్వం అర్థమైతే విష్ణు సహస్ర సారాంశం అర్థమైనట్టే. రేపు మిగిలినటువంటి 2 గంటల్లో ఎంత వీలైతే అంతా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ రేపు 5:30 గంటలకి మనం కలుద్దాం. సెలవు.